నరక చతుర్దశిని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. నరక చతుర్దశి ఆచరణ వెనుక ఉన్న గాథల్లో నరకాసుడి గాథ ప్రధానమైనది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహతారమెత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. కానీ దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతులు తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదన్న ధీమాతో వరగర్భంతో అతని దుష్కర్మలు పరాకాష్ఠకు చేరాయి. దేవతలను తీవ్ర అశాంతి గురి చేశాడు. విష్ణుద్వేషి అయి దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కన్నాభరణాలను హరిణి ఛత్రాన్ని అపహరించితే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వంద్వయుద్ధంలో ఓడించి వాటిని తిరిగి అదితికి అందజేశాడు. మరొకప్పుడు మదపటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరు వారిని విచక్షణ లేకుండా గంధర్వ దేవ మానవ కన్యలను అపహరించి తన అంతఃపురంలో బంధించసాగాడు. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపై కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించటంతో ఈ అసుర ప్రముఖుని దురాంతం పరాకాష్ఠనందుకుంది. ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణివేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషబాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతోనే కూడా ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వీజ బహుళ చతుర్దశి నాడు లోకకంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది. తన పుత్రుని పేరు కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. నరకాసుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని పాలద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆవేళ నువ్వుల నూనెలు లక్ష్మి, మంచినీటుల గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. యమధర్మరాజును స్మరించి నమస్కరించి యమతర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెప్తారు. అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత దక్షిణాభిముఖంగా యమాయ తర్పయామి అంటూ 3 సార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వటం ఆచారంగా మారింది. యముని పూజించి మినుములతో చేసిన పదార్థాలు తినటంతో పాటు సూర్యాస్తమైన తర్వాత ముంగిట్లో దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరక బాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. చతుర్దశి నాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గ నివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదే రోజున సాయం సమయంలో నూనెలో తడిపిన రసాయన ద్రవ్యాలతో తయారు చేసిన కాగడాలను చేతబట్టుకుని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లు అవుతుందని పలువురు నమ్ముతారు. యముని పూజించి మినుములతో చేసిన పదార్థాలు తినడంతో పాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరక బాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వీజ బహుళ చతుర్దశి నాటి రాత్రి 2వ జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక 3వ జాములో అభ్యంగన స్నానం చేసిన వారికి నరకభయం తీరుతుందని శాస్త్రవచనం. చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్ళలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లో, దేవుడి మందిరంలో, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయడం శుభప్రదం. ఈ విధంగా మనము నరక చతుర్దశిని జరుపుకుంటాము.